భక్తి పేరుతో అరాచకాలు చేసే బాబాలు ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్నారు. అసలెవరు నకిలీ ఎవరు అనే విషయం తెలియక బాబాలంటేనే దేశవ్యాప్తంగా నమ్మకం సన్నగిల్లిపోతోంది. నకిలీ బాబాల లిస్ట్ లోకి లేటెస్ట్ గా చేరిన బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ కు సంబంధించి రోజూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గతంలో గుర్మీత్ సింగ్ కు అంగరక్షకుడిగా పనిచేసిన బియాన్ సింగ్ అనే వ్యక్తి ఈ బాబా గురించి చెప్పిన విషయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. డేరా సచ్చా సౌద ఆశ్రమంలో స్త్రీలు పురుషులు ఇలా అందరూ ఉన్నారు. ముఖ్యంగా బాబా తన యొక్క పురుష అనుచరులను నపుంసకులుగా తయారు చేసేవాడంట. అనుచరులకు ఇష్టం లేకపోయినా దగ్గరుండి వైద్యుల సహాయం తీసుకుని వాళ్ల వృష్ణాలను తొలగించేవాడు, నపుంసకులుగా మార్చేసేవాడు. అంతేకాకుండా ఆశ్రమంలో నివసిస్తున్న సాధ్వీలందరినీ వంతుల వారీగా తన రహస్య మందిరానికి పిలిపించుకుని దారుణంగా మానభంగం చేసేవాడంట. యుక్త వయసులో ఉన్న 16 ఏళ్ల అమ్మాయిల దగ్గర నుండి మహిళల వరకు అందరితో క్రూరంగా వ్యవహరిస్తూ అత్యాచారానికి ఒడిగట్టేవాడు. ఇలా స్త్రీలందరిపై దాడి చేసిన తరువాత వాళ్లందరినీ ఆశ్రమాల్లో బందీలుగా మార్చేసేవాడు. ఈయనపై వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడాలన్నా వ్యవహరించాలన్నా అందరికీ భయం. అందుకు కారణం విపరీతమైన పలుకుబడితో పాటు ఈయన అనుచరులు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను అస్సలు వదిలిపెట్టారు, కొంతమందిని చంపేశారు కూడా. అలా చంపిన ఎంతో మందిని ఆశ్రమంలోనే ఎక్కడో చోట తవ్వి పాతి పెట్టేసేవారంట, లేదంటే పక్కనే ఉన్న నదిలో విసిరేసేవారు. ఈ విషయాలన్నింటినీ బియాన్ సింగ్ గుర్మిత్ సింగ్ శిక్ష పడిన తర్వాత ఇప్పుడు చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన ఆడియో టేపులను కూడా బయట పెట్టాడు. ఇన్ని ఆకృత్యాలు చేస్తున్న బాబా బియాన్ సింగ్ ను కూడా నపుంసకుడిగా మార్చాలని ప్రయత్నాలు ప్రారంభించడంతో బియాన్ సింగ్ ఆశ్రమం నుండి కష్టపడి బయటకొచ్చి భారతదేశంలో గనక ఉంటే ఏ మూలనున్నా తనను చంపేస్తారనే భయంతో విదేశాలకు పారిపోయాడు. ఇన్ని అరాచకాలు చేసిన బాబాకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. మంచి చేస్తున్నాననే ముసుగులో భక్తి పేరు చెప్పి ఆశ్రమం నడుపుతూ తనను నమ్మి వచ్చిన భక్తులను నట్టేట ముంచుతున్న ఈ బాబాకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష సరిపోదని, జీవితమంతా జైల్లోనే ఉంచి తీవ్రమైన కఠిన కారాగార శిక్షలు అమలు చేయాలని ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.